ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రాణాంతక వైరస్ కరోనాకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. కరోనాకు చెక్ పడేదెప్పుడు, అదే సమయంలో లాక్ డౌన్ కు ముగింపు పలికేదన్నాడు అన్న రెండు ప్రధాన అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఎవరికి తోచినట్టుగా వారు అంచనా వేస్తున్నా ఇప్పటిదాకా లాజిక్ అంచనాలు ఏవీ రాలేదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి కరోనా పుట్టిన దేశం చైనాతో పాటు సదరు వైరస్ ప్రబలంగా వ్యాపించిన ప్రధాన దేశాల్లో వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ గడువులు, వైరస్ వ్యాప్తికి చెక్ పడిన సమయం, లాక్డౌన్ కొనసాగిన కాలం తదితరాలను క్రోడీకరిస్తూ ఓ లాజికల్ స్టడీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ స్టడీ ప్రకారం మన దేశంలో కరోనా వ్యాప్తికి వచ్చే నెల మే నెల 10 నుంచి 20 తేదీల్లో చెక్ పడవచ్చని తెలుస్తోంది. ఈ లాజికల్ స్టడీని సదరు నిపుణుడు కరోనా జన్మస్థానం అయిన చైనా నుంచే మొదలు పెట్టాడు. చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా చైనాతో పాటు ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలను చుట్టేసింది. చైనాలో జనవరి 22 నాటికి 571 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23న లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 4న ఒకే రోజు ఏకంగా 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ దశను అతడు పీక్ స్టేజ్గా పేర్కొన్నాడు. అంతేకాకుండా మార్చి 2వ తేదీకి చైనాలో కరోనా కేసులు 0 స్థాయికి చేరుకున్నాయి. ఈ మొత్తం వివరాలను క్రోడీకరించిన సదరు నిపుణుడు కరోనా విస్తరణ ప్రారంభమై ముగియడానికి ఏకంగా 3 నెలల సమయం పట్టిందని తేల్చేశాడు. అంతేకాకుండా చైనాలో ఉన్న 140 కోట్ల జనాభాలో ఈ వైరస్ 82160 మందికి సోకి 3341 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో చైనాలో కరోనా మరణాల శాతం 4గా నమోదైంది. కరోనా విస్తరణ దాదాపుగా ముగిసిందని భావించిన చైనా ప్రభుత్వం ఫిబ్రవరి తొలి వారంలోనే లాక్డౌన్ ఎత్తివేసింది. ఇక కరోనా విస్తరణకు సంబంధించి కూడా సదరు నిపుణుడు పక్కా అంచనా తీశారు. 0 నుంచి 900 కేసులు నమోదు కావడానికి 50 రోజులు పడితే 100 నుంచి 1000 కేసులు నమోదు కావడానికి 6 రోజులు మాత్రమే పట్టింది. అదే సమయంలో 1000 కేసుల నుంచి 10000 కేసులు నమోదు కావడానికి 8 రోజులు పట్టిందట. చైనాలో ఈ దశ కరోనాకు సంబంధించి పీక్ స్టేజ్ గానే భావించాలి. పీక్ స్టేజ్ కు చేరిన కరోనా వైరస్ ఆ తర్వాత క్రమంగా విస్తరణ తగ్గించుకుంది. విస్తరణ 0కి పడిపోవడానికి ఏకంగా 15 రోజులు పట్టింది. మొత్తంగా కరోనా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విశ్రమించడానికి ఏకంగా 3 నెలలు సమయం పట్టిందన్నమాట. ఇదే తరహాలో అతడు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన గణాంకాలను కూడా విశ్లేషించారు. తేదీలు వేరేగా ఉన్నా కరోనా వైరస్ విస్తరణ పీక్ స్టేజ్ 0కి చేరడం 1-2 రోజుల తేడా ఉన్నా చైనా మాదిరిగానే ఈ దేశాల్లోనూ కనిపించింది. ఇక భారత్ విషయానికి వస్తే భారత్లోనూ కరోనా విస్తరణ 0కి చేరడానికి 3 నెలల సమయం పడుతుందని చెప్పక తప్పదు. మన దేశంలో కాస్తంత లేటుగా కరోనా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 25న తొలి విడత లాక్డౌన్ను విధించిన కేంద్ర ప్రభుత్వం కరోనా విస్తరణ పీక్ స్టేజ్ కి చేరుకున్న తరుణంలో ఈ నెల 15 నుంచి మరో 19 రోజుల పాటు 2వ విడత లాక్డౌన్ విధించింది. అంటే మన దేశంలో 2వ దశ లాక్డౌన్ ముగిసే సమయానికి కరోనా విస్తరణ పూర్తి స్థాయిలో 0కి చేరదనే చెప్పాలి. అయితే లాక్డౌన్ను పొడిగించినా లేదంటే లాక్డౌన్ను ఎత్తేసి ఆంక్షలు అమలు చేసినా కరోనా విస్తరణ మాత్రం మే 10 నుంచి 20వ తేదీల మధ్యలో 0 స్థాయికి చేరుకుంటుందన్నమాట. అప్పటిదాకా మనమంతా జాగ్రత్తగానే ఉండక తప్పదన్న సదరు నిపుణుడు వాదన.